విడ్డూరం ఒకప్పుడు అవంతిపురాన్ని బాలాదిత్యుడనే రాజు పాలించేవాడు ఆయనకు వసుధ అనే భార్య ఉండేది వారిద్దరికీ చాలా కాలం పిల్లలు కలగలేదు అందుచేత జ్యోతిష్కులు ఆయనను తిరిగి పెళ్లాడమని సంతానం తప్పక కలుగుతుందని చెప్పారు వారి సలహా ప్రకారం రాజు ఇందుమతి అనే ఆమెను పెళ్లాడాడు ఇందుమతి చాలా మంచిది సాత్వికురాలు ఆమె తన భర్త పట్ల తన సవతి పట్ల ఎంతో భక్తి విశ్వాసాలతో ఉండేది కానీ రాజుగారి పెద్ద భార్యకు ఇందుమతి అంటే మొదటి నుంచి చాలా ఈర్ష్య ఎందుకంటే ఆమె వల్ల రాజుగారికి సంతానం కలుగుతుందని జ్యోతిష్కులు చెప్పారు కాలక్రమాన ఇందుమతి రాజమాత అవుతుంది తాను మాత్రం అనామకురాలుగా ఉండిపోతుంది బాలాదిత్య మహారాజు కూడా ఇందుమతిలోని మంచితనాన్ని చూసి ఆమె పట్ల చాలా ప్రేమగా ఉంటూ వచ్చాడు ఈ కారణం చేత వసుధకు తన మీద గల ఈర్ష రెట్టింపయింది కొంతకాలం గడిచాక ఇందుమతి గర్భవతి అయింది ఆమెకు కాన్పు వచ్చే సమయానికి ఆమెను ఎలాగైనా నాశనం చెయ్యాలని వసుద నిశ్చయించుకున్నది నీకేమీ లేదు నీకు సుఖప్రసవమయ్యేటట్టు నేను చూస్తాను అని ఆమె ఇందుమతికి ధైర్యం ఇచ్చింది ఒకనాటి సాయంకాలం ఇందుమతికి నొప్పులు ఆరంభమయ్యాయి పెద్దరాణి మంత్రసానిని పిలిచి చిన్నరాణికి పుట్టబోయే బిడ్డను మాయం చేసి ఆమెకు కప్పలు పుట్టినట్టు నాటకమాడాలి ఒక బుట్టెడు కప్పలు పట్టుకురా అని మంత్రసానికి పెద్ద లంచం ఇచ్చి పంపింది మంత్రసాని బుట్టెడు కప్పలను తెచ్చి పురిటి గదికి సమీపంలో ఉంచింది పెద్దరాణి పురిటి గదిలో ఒక నిచ్చెన పెట్టించి చిన్నరాణితో నువ్వు కళ్లకు గంతలు కట్టుకుని ఈ నిచ్చెనను ఆరుసార్లు ఎక్కి దిగావంటే అవుతుంది అని చెప్పింది నిజమే కాబోలుననుకుని ఇందుమతి కళ్లకు గంతలు కట్టించుకుని నిచ్చెన ఎక్కి దిగసాగింది మూడోసారి ఎక్కి దిగేటప్పటికే ఇందుమతికి పెద్ద నొప్పులు వచ్చాయి తరువాత ఆమె కవల పిల్లలను కన్నది ఒక పిల్లవాడు పిల్ల పుట్టారు ఏమి జరుగుతున్నది ఇందుమతికి తెలీదు పుట్టిన పిల్లలిద్దరిని పెద్దరాణి అవతలికి తీసుకుపోయింది ఆమె ముందుగానే చెప్పి పెట్టినట్టుగా బుట్టలోని కప్పలను మంత్రసాని పురిటి మంచం మీద కుమ్మరించింది తరువాత ఆ మంత్రసాని ఇందుమతితో మహారాణి ఘోరం జరిగింది తమరు కప్పల్ని కన్నారు అని దుఃఖం అభినయిస్తూ చెప్పింది పిల్లలను ఎత్తుకుని యువతలకి వచ్చిన పెద్దరాణి మల్లమ్మ అనే ముసలి దాసిని పిలిచి ఈ పిల్లలను తీసుకుపోయి ఏటి ఒడ్డున పూడ్చిపెట్టిరా మంచి బహుమానం ఇస్తాను అంతా గుట్టుగా జరగాలి ఎవరికైనా రహస్యం తెలియనిచ్చావా నిలువునా చీల్చేస్తాను అన్నది మల్లమ్మ ఆ బిడ్డలిద్దరినీ తీసుకుని తెల్లవారుజాముకు ఏటి ఒడ్డుకు చేరింది ప్రాణాలతో ఉన్న బిడ్డలను పాతిపెట్టటానికి ఆమెకు చేతులు రాలేదు ఆ బిడ్డలను ఏటిగట్టునే వదిలేసి మల్లమ్మ వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది తాను రావటము పోవటము ఎవరూ చూడలేదని మల్లమ్మ అనుకున్నది కాని ఆమెను ఒక కుమ్మరివాళ్ల మనిషి చూసింది ఆ మనిషి మట్టి కోసం ఏటిగట్టుకు వచ్చింది మల్లమ్మను చూసి గుర్తించింది మల్లమ్మ దేన్నో తెచ్చి గట్టున పెట్టి వెళ్ళిపోవటం కూడా గమనించింది కుమ్మరి మనిషి దగ్గరికి వచ్చి చూస్తే పిల్లలు అప్పుడే పుట్టిన పిల్లలు గారు కనే రోజులని కుమ్మరి మనిషికి తెలుసు కాని చిన్నరాణి కన్న పిల్లల్ని మల్లమ్మ ఏ ఉద్దేశంతో ఏటిగట్టున వదిలిపోయి ఉంటుంది ఆ రహస్యం తర్వాత మెల్లిగా బయటపడుతుందని రాజుగారి బిడ్డలను కాపాడినందుకు తనకు గొప్ప కీర్తి వస్తుందని అనుకుని కుమ్మరి మనిషి ఆ బిడ్డలను తీసుకుని ఇంటికి వెళ్ళింది చిన్నరాణి కప్పలను కన్నదన్న వార్త గుప్పున లేచింది ఈ వార్త అందరికన్నా ఇందుమతికే ఎక్కువ బాధ కలిగించింది కాని అలా ఎందుకు జరిగిందో ఆమెకు తెలియదు రాజుగారు కప్పలను కన్న భార్యను అంతఃపురంలో ఉంచటానికి సిగ్గుపడి ఆమెను అరణ్యంలో ఇల్లు కట్టించి అక్కడే ఉంచాడు ఏటి సమీపంలో కుమ్మరిదాని ఇంట ఇందుమతి పిల్లలు గారాభంగా పెరగసాగారు వాళ్ళిద్దరూ చాలా అందమైన పిల్లలు తెలివిగలవాళ్లు అటువంటి పిల్లలు దొరికినందుకు కుమ్మరి మనిషిని చుట్టుపక్కల వాళ్లంతా అభినందించారు నెలలు సంవత్సరాలు దొర్లిపోయాయి ఇందుమతి చేత అడవిలో కాపరం నుంచి రాజుగారి మనసులో ఏదో వ్యాధి ఏర్పడింది పిల్లలు కలగకపోగా ఆయన జీవితానికేదో అనర్థం చుట్టుకున్నది రాజుగారి శరీరము మనస్సు క్షీణించిపోతూ ఉండటం గమనించి మంత్రి పురోహితుడు మొదలైన వాళ్లు మహారాజా గ్రహాల గతులు బాగాలేవు మీరు గ్రహ పూజ చేసి బ్రాహ్మణులకు బంగారు కప్పలు దానం చేసి ప్రజలకు సంతర్పణ చేసినట్టయితే అన్ని దోషాలు పోతాయి అని సలహా ఇచ్చారు రాజు అలాగే చేయ సంకల్పించాడు ఫలాని రోజున సంతర్పణ జరుగుతుందని అందరూ రావాలని ఊరూరా చాటింపులు జరిగాయి ఈ చాటింపు విని కుమ్మరి మనిషిని పిల్లలు అవ్వా రాజుగారు ఎందుకు సంతర్పణ చేస్తున్నారు అని అడిగారు రాజుగారికి ఒక భార్య ఉండేది ఆ భార్యకు పిల్లలు పుట్టకపోతే ఇంకో భార్యను చేసుకున్నాడు ఆ రెండో భార్య గర్భిణీ అయి ఒకనాటి రాత్రి చక్కని బిడ్డలను ఇద్దరిని కన్నది కాని ఎవరో గిట్టని వాళ్ళు ఆ బిడ్డలను ఏటి ఒడ్డున పారేయించి చిన్నరాణికి కప్పలు పుట్టాయని చెప్పారు రాజు వెర్రివాడై ఆ మాట నమ్మి చిన్నరాణిని అడవికి పంపించి ఆ పాపంతో తీసుకుంటున్నాడు ఆ పాపం పోయేటందుకే ఇప్పుడు బంగారు కప్పలను బ్రాహ్మణులకు దానం చేసి ప్రజలందరికీ సంతర్పణ చేస్తున్నాడు అని కుమ్మరి మనిషి బిడ్డలకు చెప్పింది రాజుగారి బిడ్డలు ఏమయ్యారవ్వా అని వాళ్లు అడిగారు ఎక్కడో నిక్షేపంగా పెరుగుతున్నారు అన్నది కుమ్మరి మనిషి సంతర్పణకు మనం కూడా పోదామా అవ్వా అని వాళ్లు మళ్లీ అడిగారు కుమ్మరి మనిషి సరేనన్నది కాని తీరా ఆ రోజున కుమ్మరి మనిషి తాను వెళ్లటం మానుకుని పిల్లలను మాత్రమే వెళ్లమన్నది వాళ్ళు భోజనాల దగ్గర ఏం చెయ్యాలో చక్కగా బోధించి పంపింది పిల్లలిద్దరూ తాము ఆడుకునే బొమ్మలను వెంట తీసుకుని సంతర్పణకు వెళ్లారు వాళ్ళు భోజనాల దగ్గర తమ బొమ్మలను పక్కనే కూర్చోబెట్టుకుని కూర్చుని వడ్డించే చేత ఆ బొమ్మలకు కూడా విస్తళ్లు వేయించారు వడ్డన కూడా చేయించారు వడ్డన వాళ్ళు బొమ్మలకు వడ్డన చెయ్యకపోతే తాము భోజనం చెయ్యమని వాళ్లను బెదిరించారు ఈ విషయం రాజుగారి దాకా వెళ్ళింది ఆయన స్వయంగా వచ్చి పిల్లలిద్దరినీ చూసి ముచ్చటపడి వెర్రి పిల్లల్లారా బొమ్మలు భోజనం చేస్తాయా ఎందుకిలా పేచీ పెడుతున్నారు అని అడిగాడు వెంటనే పిల్లలు మనిషికెక్కడన్నా కప్పలు పుడతాయా రాజుగారు చిన్నరాణి గారిని అడవికెందుకు పంపారు అని అడిగారు రాజు నెత్తిన పిడుగుపడ్డట్టయింది ఆయన పిల్లలను లేవదీసి అవతలికి తీసుకుపోయి చిన్నరాణికి కప్పల మాట మీకెవరు చెప్పారు అని అడిగాడు మా అవ్వ చెప్పింది అవ్వకు అంతా తెలుసు అన్నారు పిల్లలు రాజు కుమ్మరి మనిషిని పిలిపించి అడిగాడు ఆమె తనకు తెలిసినదంతా చెప్పి మిగిలిన విషయాలను మల్లమ్మనడగమన్నది మల్లమ్మ బెదిరిపోయి నిజం చెప్పేసింది ఆ పిల్లలిద్దరూ తన పిల్లలేనని రాజు గ్రహించాడు ఆయన అరణ్యంలో ఉంటున్న ఇందుమతిని రప్పించి తన పెద్దరాణికి అక్కడ నివాసం ఏర్పాటు చేశాడు ఇన్ని ఏళ్లపాటు తన పిల్లలను పోషించటమే కాక వారు తనకు దక్కేటందుకు యుక్తి పన్నిన కుమ్మరి మనిషికి గొప్ప ఈనాము ఇచ్చాడు తర్వాత ఆయన మనోవ్యాధులన్నీ తీరి తన భార్యతోనూ పిల్లలతోనూ ఎంతో కాలం సుఖంగా ఉన్నాడు కథ కంచికి మన ఇంటికి